ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం, ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా, ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనకు దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని, భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరి స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ, ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి, ఆయన మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు. రాగానే మేము తిరుపతి నడిచేద్దామని మొక్కున్నాం అండి. ఇక్కడి నుంచి కాలినడకన 425 కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తలుచుకున్నామంటే, అసలు ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంతా అనే ఉద్దేశంతో నడిచాం సార్. చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేమీ లేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అనుకున్నట్టుగానే మీకు ఈ 1 కోటి రూపాయలు ఈ సంవత్సరమే కాదు సార్, కంటిన్యూగా 5 సంవత్సరాల్లో కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్. అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు 100 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం ఆ గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది. అలాగే మా వెంకట్రావు గారి సమక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్, అది అబ్దుల్ కలాం నగర్ అని. అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్. అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్. దయచేసి తమరు అనుమతి ఇవ్వగలుగుతారని కోరుతున్నాను సార్. చాలా సార్, చాలా అంటే మేము స్టేట్లో ఉన్న అందరూ మరొకసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్గా మీరు రాగానే 100% ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు, ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్లీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది, మళ్లీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవసరమైతే 100, 200 శక్తి మేర ఒక 500 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం, వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా ఒక కార్యక్రమం ఇస్తా. జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని 1 స్టేట్ గా చేసే వరకు, ప్రపంచంలోనే తెలుగు జాతి 1 జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం. అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి, కానీ వీళ్ళు ఆలోచించాల్సింది, లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం 5% శుభకార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నిన్నే మీరు చూశారు, పేరు నేను మర్చిపోయాను, కానీ ఒక అతనైతే మన తెనాలి వాస్తవ్యుడు, మెడ్రాస్ ఐఐటి, అక్కడ యూనివర్సిటీకి ఐఐటి ఇన్స్టిట్యూట్కి 228 కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు. ఒక వ్యక్తి 228 కోట్లు డొనేట్ చేశాడు. ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే 100,000 మందికి, 100,000 మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నాం చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది, అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈయన్ని మనసు గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి.
ఒక ఇంకొక ఒకసారి ఇంకోటి ఇవ్వండి. ఒక్కసారి గట్టిగా కరతాళి ధ్వనులండి. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడే మల్లికార్జున 50,000, ఐవిఎస్ మోహన్ రావు 25,000, పుష్ప పార్వతి గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, వారిని అభినందిస్తున్న చెక్కులు ఇచ్చేసేటువంటి. ఓకే మరి అమ్మ అర్జుడమ్మ. ఓకే ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడుండి ఎంపీ గారు 7 మంది ఎమ్మెల్యేలు కలిపి మచిలీపట్నం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సంబంధించి అందరూ 50,00,000 రూపాయలు అన్నా క్యాంటీన్ కి ఇస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ కి దండమూడి చౌదరి గారు 5,07,779 రూపాయలు ఇస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఆగస్టుకి ప్రతి సంవత్సరం 5,07,779 రూపాయలు అన్నా క్యాంటీన్ డొనేట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నీకు మంచి, నువ్వు చేసే పనుల్లో ఎక్కువ లాభాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తెలుసు నాకు, చూశాను, నాకు ఐడియా ఉందమ్మా. నీ పేరు మనోహర్ గారు 25,000 అన్నా క్యాంటీన్ కి ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తూ పామర్ నియోజకవర్గం వారిని కూడా అభినందిస్తున్నా. ఓకే.